మీ అందరికీ నమస్కారాలు. శత్రువులు ఎక్కువగా అవుతున్నారండి. వ్యాపారం దగ్గర రోజు గొడవలే సరిపోతున్నాయండి. అటు కస్టమర్తోనూ ఇటు పక్క ఆ షాపర్ తీ షాపర్తో సరిపోతున్నాయండి. ఏం చేయాలని అతగానే పరిస్థితుల్లో నిజంగా ప్లేస్ మారిపోదాం అనుకుంటున్నాను. కానీ ఏ ప్లేస్కి వెళ్ళిన ఇప్పుడు 3 సార్లు మారాను, 3 సార్లు కూడా శత్రువులు పోవటం లేదు అని పాపం ఎస్ఎంఎస్లు పెట్టారు. ఎవరి జాతకులు అన్న షష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే నిత్యం కూడా గొడవలు అవుతూనే ఉంటాయి. ఎవరు జాతకులు అన్న షష్టమాధిపతి అని లాభస్థానంలో ఉంటే వ్యాపారంలో లాభాలు పొందే దగ్గర లాభాలు రాకుండా కాపాడటానికి శత్రువులు ఎక్కువ, లాభాలు రాకుండా అడ్డుకోవటానికి శత్రువులు ఎక్కువ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈగల్ నెయిల్ అంటాం, గ్రద్దగోరు అటువంటి గ్రద్దగోరును దాన్ని మెటల్లో తయారు చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఒక మెడలోను ఒక కీ చైన్కి రెండింటికి, ఒకటి మెడలో ధరించి, రెండు తయారు చేసుకోవాలి, ఒకటి మెడలో ధరించాలి, రెండు కీ చైన్కి పెట్టాలి. అలాంటి టైగర్ ఈగల్ నెయిల్, ఆ ఈగల్ నెయిల్ని జాగ్రత్తగా మీరు ఇష్టదేవతల పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత గర్తమంతుడి దగ్గర కూడా పూజలు పునస్కారాలు చేసుకున్న తర్వాత దాని మెడలో కానీ కీ చైన్ కానీ వేసుకుని రెండు ధరించాలి. ఇది మీకు కనపడుతుంది కదా నెయిల్, ఈ నెయిల్ని జాగ్రత్తగా కీరాటికి ఇదే దాన్ని మళ్ళీ మెడలో ధరించడానికి ప్రయత్నం చేయాలి. ఇది వెండి రాగి బంగారులు కూడా చాలామంది చేసుకుంటున్నారు. కానీ కీ చైన్ మాత్రం మీరు అష్టదాతలతో చేసుకుని ఇలా నికెల్ కోటింగ్ కొట్టుకుని చైన్కి వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. శత్రువు ఉండడు, గొడవలు ఉండవు, కలహాలు ఉండవు, అద్భుతంగా పనిచేసే విధంగా ఉండే తంత్రమే ఈగల్ నైన్. ఇటువంటి ఈగల్ నైన్ ఇంటికి వేలాడగడితే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇటువంటి ఈగల్ నైన్ ఎప్పుడైనా కానీ మీరు మీ కౌంటర్లో కూడా వేసుకుంటే కూడా ఇక గొడవలు ఉండవు. కాబట్టి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంటే నైల్. మీరు దీన్ని అమావాస్యను సంపాదించుకోనండి, శుక్రవారం రోజున ఉపయోగించండి. అద్భుతమైన ఫలితాలు మీరే చవి చూస్తారు. దీని యొక్క శక్తి కూడా మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్, నమస్తే. మీ హెచ్ రెడ్డి గురువుని.